హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మార్కెట్ అనేది మనకి కొంచెం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యింది దాని తర్వాత మళ్ళీ మళ్ళీ మార్కెట్ చూసుకుంటే గ్యాప్ క్లోజర్ అనేది జరిగింది సో నేను ఈ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ పాయింట్ని ఫిఫ్టీ మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను డ్రా చేసుకున్నాను అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్గా అనేది పడుతుంది సో ఈ వన్ మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఈ మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ఇనిషియల్గానే మనకి ఒక మంచి అవుట్ అనేది ఇచ్చింది ఈ లెవెల్స్లో అవుట్ అనేది మార్కెట్ డౌన్ సైడ్ కన్నది వచ్చి ఇక్కడ చూసుకుంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ ఆఫ్సైకి వెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూస్ గా మనకి ఫాల్ అనేది ఇచ్చింది సో ఎప్పుడైతే మనకి మార్కెట్ ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ అనేది వచ్చిందో పుల్ బ్యాక్ అనేది వచ్చి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు నేను యాక్చువల్గా లైక్ వేరే అకౌంట్లో నేను లైక్ పోషన్ అయితే నేను తీసుకున్నాను దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మనకి ఫాల్ అనేది వచ్చింది అండ్ ఈ లెవెల్స్ మనకి అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్లో కంటిన్యూస్గా మనకి మంచి ఒక ఫాల్ అయితే మనకి వచ్చేసింది ఇక్కడ వరకు సో నేను టార్గెట్ ఇక్కడ వరకే పెట్టుకొని ఇందులో నుంచి నేను ఎగ్జిట్ అయితే అయిపోయినాను దాని తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక సైడ్ ఒక కరెక్షన్ అయితే మనకు వచ్చింది దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే లోవర్లో యాక్చువల్ ఇక్కడ మనం ఇంకా ఫర్దర్గా ఫాలో అయిపోతుందని చెప్పేసి అనుకోని నేను ఇక్కడ యాక్చువల్ పీఈ పోషన్ కూడా నేను తీసుకున్నాను కానీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ కొంచెం రివర్స్ ఏదైతే ఎప్పుడైతే మనకి ఈ ఇది మనకి అవుట్ అనేది ఇచ్చిందో ఈ సబ్ పాయింట్ పని బ్రేక్ బ్రేక్అట్ ఇచ్చి మళ్ళీ మన మార్కెట్ అప్పటికి వెళ్తున్నప్పుడు ఇందులో నేను లైక్ అయితే నేను బుక్ చేసుకున్నాను బుక్ చేసుకుని లైక్ మన హార్మోనిక్ ప్యాటర్న్స్ ప్రకారం నేను ఇక్కడ నుంచి చూసుకుంటే టార్గెట్ ఇక్కడ ఆల్మోస్ట్ సెవెంటీ థౌసండ్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో సెవెన్ లెవెల్స్ వరకు అయితే మనకు ఉంది ఫ్రెండ్స్ ఇది అండ్ ఇది అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటే త్రీ జీరో త్రీ పాయింట్ సంథింగ్ త్రీ త్రీ జీరో ఫోర్ పాయింట్ త్రీ జీరో అంటే మనకి జస్ట్ ఒక టూ పాయింట్స్తో మనకు టార్గెట్ అనేది మనకి మిస్ అనేది అయిపోయింది కానీ నేను యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇక్కడ మంచి బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ ఏందో నెక్స్ట్ ఇక ఈ లెవెల్స్ నుంచి మనకి డౌన్ సైడ్ వస్తుందో నేను ఇందులో నా కంప్లీట్గా ప్రాఫిట్స్ అయితే నేను బుక్ చేసుకున్నాను సో ఈసారి నేను ఏందని అంటే నేను లైక్ ఆప్షన్స్లో నేను ట్రేడ్ చేసినాను వన్ మినిట్ టైం ఫ్రేమ్లో సో గా మనకి ఒక సిమెటికల్ ట్రాంగిల్ పటర్న్ ఫామ్ చేసింది ఫామ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అవుట్ అన్నది ఇచ్చింది సో అవుట్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకి ర్యాలీ అనేది యాక్చువల్ యాక్చువల్ టార్గెట్ మనకి ఇక్కడ వన్ ట్వంటీ వరకే కానీ మనకి ఇక్కడ ఈ సెటప్ ప్రకారం చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు ఉన్నది ఉన్నది కాబట్టి మనకి ఇది సో అందుకే నేను ఇందులో కొంచెం ఎక్కువసేపు అన్నది అని నేను పొజిషన్ని హోల్డ్ చేసుకున్నాను ఇక్కడ హోల్డ్ చేసుకుని అంటే లైక్ ఆప్షన్స్ ప్రకారంగా కాకుండా నేను లైక్ నార్మల్ రెగ్యులర్ చార్ట్ ప్రకారం నేను ఇందులో ట్రేడ్ అయితే నేను తీసుకున్నాను సో అండ్ మనకి ఇది చూసుకుంటే వన్ కైండ్ ఆఫ్ ఒక హార్మోనిక్ లైక్ ఏబీక్ సిడ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ నేను చేసుకున్నాను కానీ మనకి ఇది వేరే హార్మోనిక్ ప్యాటర్న్స్ కూడా మనకి ఇందులో వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ రిట్రెస్మెంట్ చూసుకుంటే మనకి పాయింట్ ఫైవ్ ఇలాంటి పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ వరకు మనకు వచ్చింది కాబట్టి ఇది మనకు ఒక ఘాట్లే ప్యాటర్న్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు సో ఘాట్లే ప్యాటర్న్ మనం డ్రా చేసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ నుంచి మనం ఇట్లా ఈ విధంగా డ్రా యాక్చువల్గా నేను ఇది డిలీట్ అయితే నేను చేశాను ట్రేడ్ సెటప్ అయిపోయిన తర్వాత సో ఇది మనకు అప్రాక్సిమేట్లీ మనకి సెవెన్ ఎయిట్ సిక్స్ మనకి షార్క్ మనకి ఇక్కడ ఈ రేంజ్ వరకు అయితే మనకు వస్తుంది సో మనకి గార్ట్లే ప్యాటర్న్ టార్గెట్ అయితే మనకి ఇక్కడ ఈ సెవెంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు మనకి ఆల్మోస్ట్ సెవెంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ వరకు అయితే మనకి ఇచ్చింది సో మనకి ఏబీ ఈక్వల్ టు సిడి ప్యాటర్న్ ప్రకారం మనకి సెవెంటీ థౌసండ్ త్రీ జీరో సెవెన్ వరకు ఇచ్చింది అండ్ మన గార్లీ ప్యాటర్న్ ప్రకారం మనకి ఇది సెవెంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ వరకు ఇచ్చింది అండ్ మనకి హార్మోనిక్ ప్యాటర్న్స్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఎగ్జాక్ట్గా మనకి టార్గెట్స్ అనే మనకి ఇస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకా మన లైన్స్ అన్న మనం డ్రా చేసుకోవచ్చు లైక్ టు సిడీ లైన్స్ లేదంటే దీని యొక్క పాయింట్ ఆఫ్ రివర్సల్ జోన్ ఇవన్నీ మనం డ్రా చేసుకోవచ్చు కానీ అంత డీటెయిల్గా గా నేను మీకు చెప్పకుండా లైక్ జస్ట్ హార్మోనిక్ ప్యాటర్న్స్ ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఒక నార్మల్ ఇండికేషన్ అయితే నేను మీకు ఇస్తున్నాను సో ఇందులో మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మనకు వచ్చింది ఇది నేను వన్ మినిట్ టైం ఫ్రేమ్ లో నేను ఐడెంటిఫై చేసినాను సో ఈ ఘాట్లే ప్యాటర్న్ అయితే ఉందో ఇది మనకు ఒక బేరిష్ ఘాట్లే ప్యాటర్న్ మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్సర్క్ అయితే మనకి ఇది వెళ్ళిపోతుంది సో ఇది నేను తీసుకున్న పోషన్ లైక్ చార్ట్ ప్రకారంగా నేను తీసుకున్నాను సో నా పోర్షన్స్ తీసుకుంటే నాకు వచ్చిన ప్రాఫిట్ సెవెంటీ థౌసండ్ నైన్ ఎయిటీ టూ అండ్ మనకి ఓవరాల్గా ప్రాఫిట్ మనకి సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేది నాకు ఓవరాల్గా ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇవాళ సో ఇది జస్ట్ నేను బేస్డ్ ఆన్ చార్ట్ ప్రకారం అంటే లైక్ ఆప్షన్స్ ని మన నార్మల్ చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ని ప్రకారంగానే నేను ఇందులో ఎంటర్ అయితే నేను తీసుకున్నాను అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మన పొజిషన్స్ ఇవాళ చూసుకుంటే సెవెంటీన్ థౌసండ్ టూ ఎయిటీ త్రీ లెవెల్ అనేది మనకు ఒక ఫస్ట్ ఇన్షియల్గా టార్గెట్ అయితే నేను పెట్టుకున్నాను దీని తర్వాత మనకి సెవెంటీ థౌసండ్ త్రీ జీరో ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ఇక్కడ చూడండి సెవెంటీ థౌసండ్ త్రీ జీరో ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే మనకి ఇక్కడ హైయెస్ట్ పాయింట్ మనం చూసుకుంటూకి వెళ్తే సెవెంటీన్ థౌసండ్ త్రీ జీరో ఫోర్ పాయింట్ త్రీ జీరో సో మన లెవెల్ అనేది ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ పాయింట్ అనేది యాక్ట్ చేసింది అండ్ ఈ మన గార్ట్లే ప్యాటర్న్ కి అండ్ ఏబి కోల్డ్ సిడి ప్యాటర్న్ కి మధ్యలో ఒక పొటెన్షియల్ రివర్సల్ జోన్ అన్నీ ఫామ్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచే మళ్ళీ మనకి రివర్సల్ అనేది అవుతుంది సో మనకి ఇక్కడ నుంచి ఇంకొక ట్రెండ్ లైన్ కూడా మాక్సిమం మనం డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా సో మార్కెట్ మనకి చూసుకుంటే నుంచి ఇక్కడ నుంచి అన్న పడవచ్చు ఇది ఒకవేళ ఈ లెవెల్ మనకి బ్రేక్అౌట్ ఇస్తే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి గా డౌన్ కి వెళ్ళిపోతుంది లేదు అని అంటే మనకి ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ సెవెంటీన్ టూ సిక్స్టీ త్రీ లెవెల్స్ ఇది ఇది మనకు మంచి సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది సో ఇవాళ ఓవరాల్గా మనకి చూసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది సో మన అనాలిసిస్ అనేది మనకి ఆక్యూరేట్ గానే మనకి వర్కౌట్ అన్నది అవుతుంది అండ్ మనకి ప్రాఫిట్స్ కూడా మనకి మంచిగానే వస్తున్నాయి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం అంటే దెన్ బాయ్ బై జై హింద్